సిద్దిపేట జిల్లాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. దుబ్బాక మండలం చిట్టపురు గ్రామానికి వెళ్లిన సీఎం కేసీఆర్ రామలింగారెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చే రైతు బంధు డబ్బులను సీఎం కేసీఆర్ కు అందజేసి ఉడతా భక్తిని చాటుకున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఆ నిధిని కరోనా కష్టకాలంలో పేదల కోసం వాడాల్సిందిగా కోరారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ చేసిన విమర్శలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మతపరంగా రెచ్చగొట్టడం మానుకోవాలని భారతదేశ అంతర్గత వ్యవహారాలు తలదూర్చవద్దని హెచ్చరించింది. కరోనా రోగులందరికీ సరైన వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టర్లు, వైద్యాధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాహన తనిఖీలో దాదాపు 63 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచల ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. 2 వాహనాలు అక్రమంగా తరలిస్తున్న 418 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని దీనికి అనుబంధంగా 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.